గత కొన్ని రోజులుగా ఓ గ్రామస్తులు నిద్రపోవడం లేదు గ్రామంలో ఓ అదృశ్య శక్తి తిరుగుతోందని గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు కన్నె పిల్లలు ఉన్న ఇళ్ళ చుట్టే ఈ అదృశ్య శక్తి తిరుగుతోందన్న ప్రచారం చేస్తున్నారు కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోటలో కొన్ని రోజుల క్రితం పసుపు కుంకుమ నిమ్మకాయలు ఎండమిరపకాయలతో పూజలు చేశారంటూ పుకార్లు వచ్చాయి తర్వాత గ్రామంలోని ఓ ఇంటి దగ్గర మేకను తిన్న ఆనవాళ్ళు ఉండడంతో వాస్తవంగానే గ్రామంలో ఎవరో ఆగంతకుడు తిరుగుతున్నారు ఉన్నాడని అనుకున్నారు దీంతో అమావాస్య రోజు గ్రామంలోని శివాలయంతో పాటు నూకాలమ్మ తల్లి ఆలయంలో అష్టభైరవి మహాశక్తి హోమాన్ని గ్రామస్తులు చేశారు ఓ అమావాస్య రోజు అర్ధరాత్రి అజ్ఞాత వ్యక్తి ఓ ఇంటి తలుపు తట్టి ఇంట్లో వాళ్ళు లేచి వచ్చేలోగా బట్టలు లేకుండా నగ్నంగా పొడుగైన జుట్టు పెద్ద పెద్ద పాదాలతో నల్లని రూపంలో చెట్టుపాయ నుంచి దూకి వెళ్ళిపోయాడని చెబుతున్నారు కొందరు మహిళలు రాత్రైతే చాలు గ్రామంలో ఏ వీధికి వెళ్లినా కర్రలతో యువకులు కాపలా కాస్తున్నారు చాలా మంది వృద్ధులు మహిళలు ఆ భయంకర రూపాన్ని తాము చూశామని చెప్తున్నారు కొంతకాలం క్రితం గ్రామ శివారులో ఉన్న తోట నుంచి ఇద్దరు వ్యక్తులు నగ్నంగా పరుగులు తీస్తూ కనిపించారు వీడియో ఒకటి గ్రామంలో వైరల్ గా మారింది దీంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు అర్పులు కేకలు వింత శబ్దాలు విన్న గ్రామ పెద్దలు ఇలాంటివి ఎప్పుడు వినలేదని చెప్పారు చీకటి పడితే చాలు ఎవరింటికి ఆ వింత ఆకార శక్తి వస్తుందో తెలియక భయంతో గడుపుతున్నామని గ్రామస్తులు తెలిపారు ఈ నేపథ్యంలో గ్రామంలో అష్టభైరవ మహాశక్తి హోమం నిర్వహిస్తున్నారు మరోవైపు శివాలయం దగ్గర ఉన్న కోటలో గుప్త నిధుల కోసమే ఇలాంటి వదంతులు వస్తున్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ముఖ్యంగా పెళ్లి కాని యువతుల ఇళ్ల దగ్గరే అదృశ్య శక్తి తిరుగుతోందని మరికొందరు గ్రామస్తులు చెబుతున్నారు గ్రామంలో ఎనిమిది దిక్కుల్లో ఈ అదృశ్య శక్తి సంచరిస్తోందని నమ్ముతున్నారు కొందరు పండితులు అష్టభైరవ మహాశక్తి హోమాన్ని ప్రారంభించారు ఈ అదృశ్య శక్తిపై వస్తున్న వదంతులు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే